తెలుగులో ఊహించని రీతిలో ప్రేక్షక ఆదరణ అందుకొని విజయవంతంగా 4 సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. ఎన్నో విమర్శలు, ఆరోపణలు, వివాదాలు చెలరేగుతున్న నిర్వాహకులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దీన్ని ప్రసారం చేసి సక్సెస్ అయ్యారు. ఇక ఈ షో వల్ల ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ బాస్ సెలబ్రిటీలుగా మారిపోయారు, మంచి గుర్తింపును కూడా అందుకున్నారు. అలాంటి వారిలో తెలుగు నటి హిమజా ఒకరు. 3 సీజన్లో కంటెస్టెంట్గా వచ్చిన ఆమె బిగ్ బాస్పై తాజాగా సంచలన ఆరోపణ చేసింది. నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హిమజ. కెరీర్ ఆరంభంలో సీరియల్స్లో నటించే అవకాశాన్ని అందుకుంది. స్వయంవరం అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయమైంది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లు దక్కించుకుని సత్తా చాటింది హిమజ. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే అమ్మాయిలకు అవకాశాలు దొరకడం కష్టమన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయినా సరే, తనలోని అద్భుతమైన టాలెంట్తో ఎన్నో అవకాశాలు అందుకుంది హిమజ. తన కెరీర్లో శివం, నేను, శైలజ, ధ్రువ, శతమానం భవతి, స్పైడర్, ఉన్నది ఒకటే జిందగీ, వినయ విధేయరామ, చిత్రలహరి సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆచార్యలో కూడా చేస్తుంది. కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది హిమజ. 3 సీజన్కు కంటెస్టెంట్గా వచ్చిన ఆమె తనదైన మార్క్ చూపించి పాపులారిటీ సొంతం చేసుకుంది. నిజాయితీగా ఆడుతూ, ఉన్నది ఉన్నట్టు చెబుతూ ప్రేక్షకుల నుంచి ఓట్లను రాబట్టింది. కానీ కొన్ని గొడవల కారణంగా ఎన్నో రోజులు హౌస్లో ఉండలేకపోయింది. ఇక దీనికి సంబంధించి ఎన్నో విషయాలను ఫ్యాన్స్తో పంచుకుంటుంది. ఇక హిమజ కథ మొత్తం మారిపోయేలా చేసింది. ప్రస్తుతం హిమజ హీరోయిన్గా జా అనే సినిమా చేస్తుంది. ప్రతాప్ రాజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సైద్ రెడ్డి చిట్టపు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ జోనర్లో రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అవగా తాజాగా ఇందులోని పాట కూడా విడుదలైంది. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 3 సీజన్లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న తర్వాత మీకు అవకాశాలే రాలేదా అని అడగగా హిమజ దీనికి సమాధానం చెబుతూ బిగ్ బాస్ గురించి కొన్ని రహస్యాలు లీక్ చేసింది. హౌస్లోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందే అంది. బిగ్ బాస్ తర్వాత చాలా షోల నుంచి నాకు ఆఫర్లు వచ్చాయి, కానీ మాటివివాళ్లతో చేసుకున్న ఒప్పందం వల్ల అవన్నీ కోల్పోయాను. లేకుంటే కథ వేరే ఉండేది. బిగ్ బాస్లోకి వెళ్లాలంటే నిర్ణీత కాలం పాటు మరే ఇతర వినోద కార్యక్రమాల్లోనూ చేయకూడదు అని వాళ్ళ ఒప్పందంలో ఉంది. కంటెస్టెంట్లంతా దానికి ఒప్పుకోవాల్సిందే అంటూ హిమజ చెప్పుకొచ్చింది.